నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. పూజ గదిలో దేవతల ఫోటోలతో పాటు మరణించిన వారి ఫోటోల్ని పెట్టొచ్చా అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజ గదిలో సాధారణంగా ఇష్టదేవతల ఫోటోల్ని ఉంచుకోవడం సాంప్రదాయం. పూజ కోసం ఏర్పాటు చేసిన గదిలో దేవుడి ఫోటోలతో పాటు ఇంట్లో మృతి చెందిన వారి ఫోటోల్ని కూడా ఉంచుతారు. దేవుళ్లతో పాటు వారిని కూడా స్మరిస్తూ పూజలు చేస్తుంటారు కొంతమంది. అయితే మరణించిన వారి ఫోటోల్ని ఇంట్లో పెట్టుకోవడం, వారిని పూజించడం, స్మరించడం తప్పు కాదు, కానీ దేవుడి దగ్గర చనిపోయిన వారి ఫోటోల్ని ఉంచకూడదట. అందుకే వాస్తు ప్రకారం పూజ గదిలో దివంగతుల ఫోటోల్ని ఉంచకూడదు. వాస్తు ప్రకారం పూజ గదిలో దివంగతుల ఫోటోల్ని ఉంచితే ఆ ఇంటికి మంచి జరగదట. ఇంట్లో ఈశాన్య దిశగా పూజ గదిని, నైరుతి దిశగా చనిపోయిన వారి ఫోటోల్ని ఉంచాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఇంట నెగిటివ్ శక్తి ప్రభావంతో ఇంట్లో ఉన్న వారికి మానసిక ప్రశాంతత ఉండదట. ఇక చనిపోయిన వారి ఫోటోల్ని దేవుళ్లకు సమానంగా దేవతాపటాలకు పక్కనే ఉంచి పూజలు చేయటం పెద్ద తప్పిదమే అవుతుందట. మనిషి ఎప్పుడూ దేవుడికి సమానం కాదని, అందుకే పూజ గదిలో దేవతల ఫోటోలు మాత్రమే ఉంచాలని, మరణించిన వారి ఫోటోల్ని పూజ గదిలో పెట్టకూడదని, అలా పెడితే మాత్రం కష్టాలు అనుభవించక తప్పదని, మానసిక ప్రశాంతతను కోల్పోతారని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.